కైకలూరు నియోజకవర్గ కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సార్వత్రిక ఎన్నికలకు తమదైన శైలిలో ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లా పార్టీ నాయకులకు, మండల పార్టీ నాయకులకు, గ్రామ పార్టీ నాయకులకు, గ్రామ సర్పంచులు, బూత్ కమిటీ సభ్యులు, కోలేరు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు బచ్చుల అర్జునుడు, శాసనమండలి సభ్యులు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జయమంగళ వెంకటరమణ. మన రాష్ట్రంలో వైసీపీ అనేది కనుమరుగు అయిపోయే రోజు మే 23 తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మన రాష్ట్రంలో ఉండదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు, అందరిది ఒకే కులం తెలుగుదేశం. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు అనే నాయకుడు గెలిపించుకోవడానికి ఒక కార్యకర్తను అడిగితే 101 కారణాలు చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపిస్తావమ్మా అని అడిగితే సమాధానం లేదు. అంటే ఈ ఒక్క ఆన్సర్ చాలు, మన నాయకుడు మనం గెలుస్తా ఉన్నాం. ఈ రోజు మన 175 మంది అభ్యర్థులు 25 పార్లమెంట్ సభ్యులు గెలుస్తా ఉన్నారంటే కేవలం అది నారా చంద్రబాబు నాయుడు గారని ఒకే వ్యక్తి వల్ల. ఇది కులం కాదు, మతం కాదు, ఏది కాదు, కేవలం చంద్రబాబు నాయుడిని చూసి మనం ఎవరైతే అభ్యర్థులు పెట్టారో వాళ్ళందరికీ ఓట్లు వేశారు. ఈ రోజు ఏ వ్యక్తి నేను గొప్ప అని చెప్పుకోవడానికి లేదు, కేవలం నారా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిని చూసి మనకి ఈ రోజు ఓట్లేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాబోయే రోజుల్లో సుభిక్షమైన పాలన కావాలన్నా, ఒక అమరావతి నిర్మాణం జరగాలన్నా, ఒక పోలవరం నిర్మాణం జరగాలన్నా, ఏం జరగాలన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమవుతా ఉంది. ఈ రోజు ఈవీఎంల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఈ రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలోనే తొలిసారిగా 22 గంటల పాటు ఎన్నికలు జరిగిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. పేరు పేరు మరి కృతజ్ఞత హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను నా అనుభవాలు రెండు చెప్తా. ఎందుకంటే నేను రాష్ట్రంలో 89 నియోజకవర్గాలు తిరిగా, తిరిగిన సందర్భంగా మొత్తం అంతా కూడా చంద్రన్న గాలి వీస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రేపు 140 ఎంత తక్కువ వచ్చినా సరే 110 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మన శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ ఎవరో ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మరి వాళ్ళకున్నటువంటి డబ్బు అదో మరి ఇంకా వేరే వేరే పదాలు వాళ్ళకున్నటువంటి మౌత్ పబ్లిసిటీ వల్ల ఏ లేదో చెప్పుకుంటున్నారు. కానీ ఆ పగటి కళలు కేవలం 40 రోజులు మాత్రమే. 40 రోజుల తర్వాత రియల్ హీరో అయ్యేసారు కాబట్టి మనం అందరం కూడా అలాగే ఖచ్చితంగా రుణపడి ఉంటాం. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాకు వాళ్ళ ముఖాలు కనపడుతున్నాయి, ఎందుకంటే స్టేజ్ మీద కూడా ఉన్నారు. ఈ విధంగా ప్రతి నాయకులు చేశారు, ఎవ్వరూ చేయకుండా లేరు. నిజంగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనం ఇంటికి వెళ్ళి ఒక ఓటు కోసం ఇంటికి వెళ్ళి ఉదాహరణ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తా, అందరికీ చెప్పాలంటే ఉంది. ఒక సౌదరి గారే ఉన్నారు, ఆయన మామూలుగా ఉందాగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన కూడా ఓటు కోసం ఇంట్లమ్మట తిరిగాడంటే మనం నమ్మగలమా? ఆయన కూడా తిరిగాడంటే ఇంకా గెలుపు ఎంత ఈజీ అవుతుందో మీరు వాళ్ళు అర్థం చేసుకోండి. అటువంటి నాయకులు కూడా ఇళ్ళకెళ్ళి అందరినీ సామాజిక వర్గాల వారీగా అడిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బూతులకి పరిమితం అయ్యి ఎక్కడ కూడా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది పార్టీ కాపాడిందండి. పార్టీలో ఒక అజ్ఞాత వ్యక్తి అన్నాం, ఇక్కడున్న వ్యక్తులు మాకు పెద్ద ఆయన ఉంటారు, మన అధ్యక్షులు, చేపల సంఘం అధ్యక్షులు కూడా, మొత్తం అంతా కూడా పార్టీ విధానాన్ని బట్టి ఆయన పార్టీలో చేరారని కదా చెప్పాలి మనం. పార్టీ తెల చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది ఆయన చెప్పే నినాదమే అది. సీతారామరాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ కేవలం చంద్రబాబు నాయుడు గారు రావాలి, అయితేనే రైతాంగం మన రైతాంగం బాగుంటుంది, పోలవరం అవుద్ది, రాజధాని అవుద్ది. కాబట్టి నిబద్ధతగా మేము అందరం పార్టీకి చేస్తున్నాం, మాతో బలంగా అందరు అనుచరులు కూడా పార్టీకి చేస్తున్నామని వాళ్ళందరూ సైనికుల్లాగా వచ్చి మన పార్టీకి మరింత బలం చేకూర్చారు ఆ పెద్దల సమక్షంలో.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. అందుకనే వీళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా రుణం తీర్చుకోవాలో తెలియక ఒక వ్యక్తిని, ఒక సామాన్యుడిని, ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా వస్తే పెద్దవాళ్ళు అనుకుంటారేమో అనుకున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ 2 వారాల సమయంలో ఇటు గుడ్లవల్లేరు మండలం కానీ ఇటు ముదిరేపల్లి మండలం కానీ నేను ఈ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్ని, గ్రామాల్లో బూత్ కమిటీని చూసినప్పుడు ఇదివరకు అనుకునేవాడిని కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తా ఉన్నా, నన్ను కూడా బాగా అనేవాళ్ళు బాగా ఆర్గనైజ్ చేస్తాడు ఎలక్షన్స్ అని. ముఖ్యంగా మా ఊర్లో చూసా పెనుమల్లి, ముదినేపల్లి మండలం పెనుమల్లిలో ఒక టీం పనిచేసింది. 30 సంవత్సరాలు నాతో వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళు అనేక ఎలక్షన్స్. వాళ్ళందరినీ దగ్గరగా చూసా. మనకు అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కలిసి ఉన్నప్పుడు చూసా ఎంత డిసిప్లిన్ అంటే, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాట్ ఈవెన్ 1% కాంగ్రెస్ పార్టీలో లేని డిసిప్లిన్, 100% ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో దగ్గర ఉండి చూశానని చెప్పేసి నేను చెప్తున్నాను. ఒకవేళ అదేనేమో, ఇన్ని సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఇంతటి గ్లోరీ వచ్చిందంటే అది కేవలం కార్యకర్తల్లో ఉన్నటువంటి డిసిప్లిన్ అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్కి, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పేసి సందర్భంగా నేను చూశాను. 4 నియోజకవర్గాల్లో మాత్రమే ఆత్మీయ సమావేశాలు ఎత్తుకున్నారు, దాంట్లో మీ కైకులూరు నియోజకవర్గం ఒకటేనే. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా రాజకీయ వ్యవస్థ అయినా కుటుంబ వ్యవస్థ అయినా మన మధ్య బంధాన్ని పెంచేది ఆత్మీయత. ఆత్మీయత ఎంత పెంచుకుంటా వెళ్తే భవిష్యత్తులో మనందరి యొక్క ఐక్యతే రాజకీయ వ్యవస్థగా మారి ఆ వ్యవస్థే ప్రజలకు మేలు చేసి ప్రజల యొక్క ఆశీర్వచన వచనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు గమనించేటట్టయితే భారతదేశంలో మనకంటే ఆర్థికంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా పేదవారిని చంద్రబాబు నాయుడు అంతగా పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి లేరు. పేదరికాన్ని తగ్గిస్తాను అని చెప్పి ఎన్నికల్లో చెబుతారు, ఎన్నికలు అయిన అనంతరం చెప్పడం చాలా తేలిక పేదరికాన్ని తగ్గిస్తామని, కానీ తగ్గించేటటువంటి దానిలో ఏ ఏ కార్యక్రమాలు తీసుకుంటే పేదరికానికి ఊరట కలుగుతుంది, పేదరికాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందో అని ఒక ప్రణాళిక తయారు చేసి ప్రణాళికాపరమైనటువంటి పరిపాలన చేసినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ పెన్షన్లు 54 లక్షల మందికి ఇచ్చిన, పసుపు కుంకుమ 97 లక్షల మందికి ఇచ్చిన, అన్నదాత సుఖీభవ 58 లక్షల మంది రైతాంగానికి అందజేసిన, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడేటటువంటి వర్గాలకి బోరట కలిగించేటటువంటి కార్యక్రమాలు. అసలైనటువంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో 100కి 100 పాటు ప్రజాస్వామ్య విధానాల్ని అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఒకటే మేము ప్రశ్నిస్తామన్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనటానికి అర్హత కలిగినటువంటి ముఖ్యమంత్రి. కారణం, ఏమీ లేనటువంటి రాష్ట్రంలో బస్సులోంచి ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని మనకి విరోధంగా ఉన్నటువంటి కేంద్రం చేత అవార్డులు పొంది, అయ్యో మామూలు అవార్డులు కాదు, 770 అవార్డులు పొంది రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో, అంటే పరిపాలనా విభాగాలు అన్ని రంగాల్లో కూడా శభాష్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ప్రశంసలు పొందినటువంటి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వవలసిన 2-3 అంశాలు నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నాను.
మనందరం గత నెల నుంచి ఎలక్షన్స్ చాలా వరకు ఉన్నంతరం సక్సెస్ఫుల్ గా అనేక రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కడ వరకు కూడా ఆ ఇబ్బందులను అధిగమిస్తూ మనం ఎలక్షన్ విజయప్రదంగా పూర్తి చేసుకోవటం జరిగింది. కాబట్టి అంత ఇబ్బందుల్లో కూడా స్మూత్గా ఎలక్షన్ వెళ్ళడానికి ఉన్న పరిస్థితులు మరి జయమంగళ వెంకటరమణ గారి గెలుపుకి దోహదం చేస్తున్నాయి. ఆయన నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్ని కాబోతా ఉన్నారు. ఆ మాట ముఖస్థుతి కోసం లేకపోతే ఇవాళ ఇందాక మిత్రులు అన్నట్టు ఇవాళ ఓటింగ్ అంతా బాక్సుల్లో ఉంది. మన ముఖస్థుతి కోసం లేకపోతే ఎక్కువ మాట్లాడకుండా అది కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎలక్షన్ తర్వాత వస్తాయి. మన అందరం ఇంత ఆనందంగా ఇక్కడ ఉంటే ఒకే ఒక వ్యక్తి చాలా టెన్షన్తో చాలా ఇబ్బందిగా నిందలు మోస్తూ మన అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన పార్టీకి మనం చేసుకుంటాం కష్టపడటం అన్నది పెద్ద విషయం కాదు. కానీ ఒక దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మనకి సంబంధించిన మన ఆత్మీయ శక్తి మరి ఆయన పడుతున్న టెన్షన్ చూస్తే రమణ గారి కంటే ఆయన ఎక్కువ టెన్షన్ పడుతున్నది నాకు అనిపిస్తా ఉంది. ఒకరోజు రిజల్ట్ కోసం కానీ ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి మండల మరి వారి మీద పూర్తి నమ్మకంతో మరి ఆయన చేపట్టినటువంటి పసుపు కుంకుమ కార్యక్రమం 100% రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిందని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే కేవలం ముఖ్యంగా మహిళా ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మరి ఈ రోజున మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు మరి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మరి జయమంగళ వెంకటరమణ గారు మరి ఖచ్చితంగా మంచి మెజార్టీతో మరి శాసనసభ్యుడిగా ఎన్నిక కాబోతా ఉన్నారు. మరి ఈ రోజున మరి కైకలూరు నియోజకవర్గం అంటే అందరి దృష్టి కూడా కోరికల మీద ఉంటుంది. కోరికలు ఎటు మరి మా పరంగా మేము సామాజిక పరంగా మరి ఎంతో ఒత్తిడికి గురైనా కూడా మరి ముఖ్యంగా పెద్దలు విఠల్ గారి నాయకత్వంలో మరి సామాజిక వర్గం మొత్తం అటే ఉంది అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.